రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. చర్చిలన్నీ ప్రార్థనలతో సందడిగా మారాయి. అర్ధరాత్రి నుంచే పెద్ద సంఖ్యలో చర్చిలకు చేరుకున్న క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. యేసును స్మరిస్తూ ప్రత్యేక గీతాలు ఆలపించి ఉత్సాహంగా గడిపారు. రాష్ట్రంలో క్రిస్మస్ ను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే చర్చిల వద్ద సందడి నెలకొంది. విద్యుత్ దీపాలు నక్షత్రాలతో ప్రార్థనా మందిరాలు కలకలలాడాయి. యేసుక్రీస్తు రాక వివరిస్తూ మత పెద్దలు వాక్యోపదేశం చేశారు. ప్రభువును కీర్తిస్తూ ఆరాధన ప్రార్థనలు చేశారు. చర్చిల్లో ఎక్కడ చూసినా క్రిస్మస్ చెట్లు నక్షత్రాలు తోరణాలు శాంతాక్లాస్ బొమ్మలే దర్శనమిచ్చాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అంతా ఒకచోట చేరి కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు సందడిగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనంతో చర్చి ప్రాంగణమంతా కిటకిటలాడింది. దక్షిణ భారతదేశంలోని మెథోడిస్ట్ చర్చిలో అతిపెద్దదిగా పేరొందిన జహీరాబాద్ మెథోడిస్ట్ చర్చిలో మత పెద్దలు యేసును కీర్తిస్తూ ఆరాధన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీష్ చర్చిలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మంలో తెల్లవారుజాము నుంచే ప్రార్థనా మందిరాల వద్ద సందడి నెలకొంది. నగరంలోని చర్చి కంపౌండ్ సిఎస్ఐ చర్చిలో జరిగిన ప్రార్థనలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా బోయిన్పల్లి రసూపుర మారేడ్పల్లి ప్రాంతాల్లోని క్రిస్టియన్లకు కానుకలు అందజేశారు. హనుమకొండ జిల్లా కాజీపేట ఫాతిమా కథీడ్రల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. యేసు ఆగమనాన్ని కీర్తిస్తూ పాటలు పాడి ఆనందంగా గడిపారు.